ఎస్టేట్ల పేరు మీదనో నిర్మాణాలు జరుపుకున్నారో హైడ్రా ప్రతాపం అక్కడ చూపాలి, పేద ప్రజల మీద కాదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము దమ్ము ధైర్యం ఉంటే వాళ్లను కూల్చండి. ఎందుకు ఫాతిమా కాలేజీ సమయం ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఎడ్యుకేషన్ ఇయర్ అన్నారు, ఎస్. ఏదైతే మీరు ఇల్లు కూల్చుతున్నారో వాళ్ళ పిల్లలు కూడా అక్కడ కనీసం అక్కడక్కడే చదువుకుంటున్నారు. వాళ్ళ విద్యా సంవత్సరం పోనా? ఎక్కడో నువ్వు తీసుకుపోయి ఎక్కడో హయత్ నగరో లేకపోతే చౌటుప్పల్లో మీరు ఇల్లు ఇస్తామంటే ఆ పిల్లల చదువు ఏమైపోవాలి? వాళ్ళకి విద్యా సంవత్సరం అవసరం లేదు పేదవాడికి. ఎంఐఎం నాయకుల సంస్థలకు విద్యా సంవత్సరం కావాలి. ఎందుకు ద్వంద్వ నీతి అడుగుతా ఉన్నాం? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంకా అధికారాలు హైడ్రాకి ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి అధికారాలు ఎవరి మీద ప్రతారూపం చూపిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, గతంలో కేసీఆర్ ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఎప్పుడో ఏదో ఒక రకమైనటువంటిది ప్రజల దృష్టిని మళ్లించి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం గతంలో కూడా చేశారు. కేసీఆర్ గారు రైతుల మోటార్లకు మీటర్లు పెడతారని ఓ ఢిల్లీకి వచ్చి ధర్నా చేశాడు. ఎక్కడైనా తెలంగాణలో ఒక్క మోటార్కు మీటర్ పెట్టి రాయకుండా అడుగుతా ఉన్నా. పూర్తిగా రాష్ట్ర పరిధిలో అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మీద రుద్ది ఆ రోజు ఆయన ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశాడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎవరిని ఉద్ధరిస్తాను? ఆ రకంగా అనేక విషయాలలో కేసీఆర్ ఇదే విధంగా వివరించాడు. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చినటువంటి 400 హామీలు, తను ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయకుండా చేతులు ఎత్తేసి ఈరోజు తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము హైడ్రా పేరుతో ఈరోజు మీడియాలో చర్చకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు నేను జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చాను. హిమాచల్ ప్రదేశ్లో ఇదే విధంగా కాంగ్రెస్ పటేల్ అనేక రకాల గ్యారంటీలు ఇచ్చింది. ఎమ్మెల్యేలకు ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో, ఆర్థిక సంక్షోభంతో హిమాచల్ ప్రదేశ్ కొట్టుమిట్టాడుతూ ఉంది, ఆర్థిక సంక్షోభంతో కర్ణాటకలో కొట్టుమిట్టాడుతుంది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 5 గ్యారంటీలు ఇచ్చి అమలు చేయకుండా ఈరోజు అనేక రకాల అవినీతి ఆరోపణలకు ముఖ్యమంత్రికే పాల్పడి ఈరోజు న్యాయస్థానంలో ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కర్ణాటకలో ఉంది. సరిగ్గా అదే పరిస్థితి తెలంగాణలో రాబోతుంది. ఒక హైదరాబాద్ నగరంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వాలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఆర్జీ ట్యాక్స్ కానీ ఆర్ఆర్ ట్యాక్స్ కానీ ఈరోజు ఇప్పటికి కూడా వేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులను పిలిపించి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలను పిలిపించి ఆర్జీ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, పేద ప్రజల మీద ప్రతాపం చూపిస్తే ఈ ప్రభుత్వాన్ని సందింపజేస్తాను తప్ప అవసరమైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం దేనికైనా సిద్ధంగా ఉంటాను తప్ప పేదవాడి ఇళ్ల మీద గడ్డపార వేసిన, పేదవాడి ఇళ్లపైన
యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం కూలిపోతుందే తప్ప పేదవాడి ఇల్లు కూలిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని మనవి చేస్తున్నాను. అందుకే ముఖ్యమంత్రి గారికి ఒక సలహా ఇస్తా ఉన్నాను, ఇప్పటికైనా హైడ్రాకు సంబంధించి విధి విధానాలు రూపొందించే సమయంలో ఖచ్చితంగా పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల మీద గడ్డపార పెట్టేటువంటి అధికారం, బుల్డోజర్ పెట్టేటువంటి అధికారం లేదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. పసిపిల్లలు 2వ తరగతి 3వ తరగతి 5వ తరగతి చదువుతున్నటువంటి పసిపిల్లలు టీవీలలో మాట్లాడుతుంటే చూసిన ప్రతి వాడి గుండె తరుక్కపోతుందే. అంతకంటే అధ్వాన్నంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడము, ఇది రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. ధరోమత్ అన్నారు, ఈరోజు పేద ప్రజలను భయపెట్టిస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు? ధరోమత్ బీజేపీ కాంగ్రెస్ సర్కార్ ఆయగా, ఇందిరమ్మ రాజ్యం ఆయగా కిదరగాయా రాహుల్ గాంధీ? క్యూ డరారా అభి గరీబం కు హైదరాబాద్ షేర్ మే మూసీ బ్యూటిఫికేషన్ కె నాం పర్ క్యూ వసూల్ కర్ రహే ఇత్నా ఆర్జీ ట్యాక్స్ ఆప్కే నాం పర్ ఆప్కే పార్టీ కె నాం పర్ నేను మరొకసారి ఈ విషయంలో మా పార్టీ అన్ని శాఖలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనిపైన ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తాం. ఈ ప్రభుత్వాన్ని అడుగు అడుగును అడ్డుకుంటాం, హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా ఉంటాం, హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. హైదరాబాద్లో స్ట్రాంగ్ వాటర్ అంటే వర్షపు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. దాని మీద మీరు డబ్బులు ఖర్చు పెట్టండి, పేదవాడి ఇల్లు కొలగొట్టి ఆ పేదవాడి ఇళ్ళ నిన్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ లేక బునియాదుల మీద మూసి రివర్ ఫ్రంట్ లో ఏదైతే నివాసం ఉంటున్నటువంటి పేదలకు ధైర్యం చెప్పేటువంటి పని నిన్న మొదలుపెట్టడం జరిగింది. మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గత 10 నెలల క్రితం అధికారంలోకి వచ్చింది. ఏ ప్రభుత్వమైనా కూడా అధికారం